మళ్ళీ చెప్తున్నా, మీరు కూడా గట్టిగా ఉండి నేను చెప్పిన భయం పట్టిన తల్లి ఒక ఆదర్శంగా తీసుకొని ప్రపంచానికి దీన్ని మీరు ముందుకు తీసుకుపోయి బ్రహ్మాండంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇది చేస్తే ప్రతి ఒక్క డాక్రా సంఘం ఒక శక్తివంతమైన మహిళ కావాలి. ప్రతి ఒక్క డాక్రా సంఘం ఒక వ్యవస్థగా తయారు కావాలి. ప్రతి ఒక్క వ్యవస్థ ఒక పారిశ్రామికవేత్తగా నేను పిలిపించాను. ఇంటికి ఒక డిజిటల్ స్కిల్స్ ఉండాలి, డిజిటల్ లిటరేట్ ఉండాలి. అదే సమయంలో ఒక ఆంటర్ప్రెన్యూర్ తయారు కావాలి. మీరు మామూలుగా పచ్చళ్ళు చేసి 20 మందితో పెట్టి అది ఒక ఎంఎస్ఎంఈ. మీరు కుట్టు మిషన్లో 5 మందికి ఒకసారి కట్టుకుని కుట్టుకుంటే గార్మెంట్స్ తయారు చేసి అది ఒక ఎంఎస్ఎంఈ. ఒక చిన్న పరిశ్రమ, ఒక సూక్ష్మ పరిశ్రమ ఒక దాంట్లో చేయకపోతే ఇంకో దానికి ముందు పరిస్థితుంది. అందుకని ప్రతి ఒక్క మండల కేంద్రంలో రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈలు పెడతాం. రిజర్వేషన్ కూడా పెట్టి మొదటి ప్రాధాన్యత డాక్రా సంఘాలకు ఇస్తాను. మీకు నేర్పిస్తాను, స్థానికంగా ఉండే వనరులను ఉపయోగించుకుంటాను. ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ ముందుకు పోతాం. అదే సమయంలో నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడు సంఘాలు పెట్టాం, 9 ఏళ్ళు కష్టపడ్డాం, 2003లో ఎన్నికల్లో ఓడిపోయాం. మళ్ళా మిమ్మల్ని ఎవరిని పట్టించుకోవాలి? మళ్ళీ నీకు ఎక్కువ ఎప్పుడో గౌరవం వచ్చిందంటే